ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేనిని గూర్చియో చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మనము దేవుని యందు విశ్వాసముంచినట్లయితే మన హృదయంలో గొప్ప శాంతి సమాధానం కలిగి జీవించగలం. పరిస్థితులు ఎంత క్లిష్టమైనవైనప్పటికీ, ఆందోళన పుట్టించే సంఘటనలు మనకు ఎదురైనప్పటికీ మనము చింతించడానికి వీలులేదు. మనం విశ్వాసులమైతే దేవుడు మనలో మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే తండ్రి ఆయన. ఆయన శక్తికి పరిమితి అంటూ లేదు, దాన్ని ఆయన మన కోసం ప్రయోగిస్తాడు. మనం చేయవలసినదల్లా నమ్మకంతో మన చింతలన్నీ ఆయనపై వేసి ఆయనలో ఆయన వాగ్దానాల్లో విశ్రమించడమే. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును అని. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేకయుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరియు మృతులను లేపు దేవుని అందే గాని మాయందే మేము నమ్మిక ఇంచకుండునట్లు మరణమగుదుమను నిత్యము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయట వలన మీరు కూడా సహాయం చేయిచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపఠ్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవియూ మీకు వ్రాయుటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరునూ అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమీ లేకయుండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. అపరిమితమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుచున్నారు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు.
మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయంలో దేవుణ్ణి బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒక నీడలో ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము దేనిని గూర్చి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మా విన్నపములను నీకు తెలియజేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పాపముతో జోలి ఇక నేమియూ లేక పరిశుద్ధముగా యథార్థముగా జీవిస్తూ స్వస్థబుద్ధి గల వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.